రెడ్డి గారు మరి ఇందాక గౌరీ గారు చెప్పారు అంటే టూ మచ్ ఆఫ్ ప్రైవేటైజేషన్ కూడా అనేటువంటిది అట్లాగే అదే సందర్భంలో ఈ రాష్ట్రం విద్యుత్ సొంతగా ప్రభుత్వమే పవర్ ప్లాంట్లు నిర్మించడం కానీ ఆ పని కూడా ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఎల్కి ఇవ్వటం కానీ ఇవన్నీ ఉన్నాయి అదేవిధంగా వ్యవసాయానికి పెద్దపేట వేయడం కానీ రేటును పెంచుకోవడం కానీ ఈ రకంగా జీడిపిని పెంచుకోవడం కానీ ఈ రకంగా చేస్తుంది అనేటువంటిది ఉంది కానీ దేశంలో ఇవాళ కంపారిజన్ చేసినప్పుడు దాని మీద కూడా విమర్శలు ఇస్తున్నారు బంగ్లాదేశ్ అంటే ఇష్టం వీళ్ళకు అంటే కంపారిజన్ ఒక దేశ జీడీపీ కన్నా బంగ్లాదేశ్ అనేది చిన్న దేశం చిన్న దేశం కన్నా జీడీపీ పడిపోయింది అని అంటే బంగ్లాదేశ్ అంటే ఇష్టమా అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు వీళ్ళంతా చెప్తున్నారు సార్ బడా జూటా పార్టీ బీజేపీ పార్టీ అంటేనే బీజేపీ అంటే మేము అందుకోసం అన్నాం ఏదో ఏదో ఒక లింకులు కలపడం అబద్ధాలు చేయడం ఫాదర్ ఆఫ్ ద లయర్స్ పార్టీ బీజేపీ పార్టీ ఇలా మీరు చేస్తుంది ఏందా చూడండి ఈ రాష్ట్రానికి ఒక పైసా లేదు ప్రాజెక్టులకు జాతీయ హోదా లేదు మిషన్ బహిరత లాంటి ప్రాజెక్టులో మీ నిధులు లేవు అవన్నీ చెప్తా ఉంటే ఇంకో వైపు ఇవ్వారన్నారు ఇప్పుడు సార్ ఇప్పుడు గౌరీశంకర్ గారు ఇందాక మాట్లాడు మౌలిక సదుపాయాలన్నీ అమ్మేస్తే ఎట్లా సార్ ఈ దేశంలో దేశ ప్రధానిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా దేశ ప్రధానిగా ఆయన కనీస సౌకర్యాలు కల్పించకపోతే ఎట్లా సార్ ఆయన ఇలా ఈరోజు రోడ్లది అమ్మేస్తూ ఉన్నాడు ఎయిర్పోర్ట్లు అమ్మేస్తూ ఉన్నాడు పోర్ట్లు అమ్మేస్తూ ఉన్నాడు ఇవన్నీ కనీస సౌకర్యాలుగా రైల్వే అమ్మేస్తూ ఉన్నాడు ఎల్ఐసి అమ్మేస్తూ ఉన్నాడు అన్ని అమ్మకంగా పెట్టిండు ఇంధన పైప్ లైన్ అమ్ముతా ఉన్నాడు ఒకవైపు ప్రతినిత్యం పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెట్రోల్లో ముప్పై ఏడు రూపాయలు సార్ శ్రీనివాస్ గారు ఒక ఆటో వ్యక్తి రోజుకు నాలుగు వేల ఐదు రూపాయల ఛార్జెస్ వసూలు చేసి మూడు వేల రూపాయలు పెట్రోల్కి వాడతాడు సార్ ఒక ఆటో రిక్షా మనిషి మూడు వేల రూపాయల్లో ముప్పై ముప్పై ఏడు రూపాయలు కేంద్రం వసూలు చేస్తూ ఉంటే ఎట్లయితే సార్ కేంద్రం నుంచి వచ్చే నిధులేమో రావు మేము గట్టినట్టు జీఎస్టీలు వాపసు రావు ఒక్క ఆటో వ్యక్తి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రీత్యం ప్రతిరోజు సంపాదిస్తే మూడు వేల రూపాయలు పెట్రోల్ ఒప్పిస్తే అలా ముప్పై ఏడు రూపాయలు నలభై రూపాయలు పోతే నాలుగు వేలు ఇంటూ మూడు అంటే పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఒక సాధారణ ఆటో వ్యక్తి నుంచి వసూలు చేస్తుంది సార్ కేంద్ర ప్రభుత్వం ఆ టైమ్ పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తావు ఇక్కడ ఉన్న గ్యాస్ మీద సబ్సిడీ ఎత్తేస్తావు గ్యాస్ పెంచుతావు క్రూడాయిల్ ధర గతంలో ఉన్నదానికంటే సగం తగ్గింది ప్రపంచంలో ధరలలో క్రూడాయిల్ గతం కాంగ్రెస్ హాయంలో ఉన్నదానికంటే ఆ రోజు నలభై రూపాయలు ఉంటే జిల్లా క్రూడాయిల్ ధర సగం తగ్గితే వీళ్ళు నూట పది రూపాయలకు పెట్రోల్ తీసుకెళ్తారు పేదళ్ళని వాళ్ళ రక్తం చెమట విండుతున్నారు పెట్రోల్ డీజిల్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ద్వారా మళ్ళీ ఇప్పుడు మేము రోడ్లు ఒక లక్ష ఆరు మళ్ళీ చెప్తారు సార్ తొమ్మిది ఒక లక్ష వన్ పాయింట్ సిక్స్ లక్షల కోట్లకు అమ్మేస్తాం అరవై ఏడు వేల కోట్లతో విద్యుత్ లైన్లు అమ్మేస్తాం ఇవన్నీ ఎక్కడి నుంచి వసూలు చెప్తారు సార్ సపోజ్ ప్రైవేట్ కంపెనీ నేనే ఉన్నా నేను విద్యుత్ లైన్లు కొన్నా నేను రోడ్లు తీసుకున్నా నేను పోర్ట్లు తీసుకున్నా నేను ఎయిర్పోర్ట్ తీసుకున్నా ఆ డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాలి ఆ కంపెనీ ఆ కంపెనీలో మళ్ళీ సాధారణ ప్రజలే కదా నువ్వు విమానం ఎక్కితే నీ టికెట్ ఖాళీ పెరుగుతాయి కదా సార్ నీ గ్యాస్ ధర పెరుగుతాయి కదా సార్ నీ రోడ్ల మీద ట్యాక్సీలు వసూలు చేస్తారు కదా నేనంటే ఇన్ని మొత్తం మౌలిక సదుపాయాలు కలిపి మైనింగ్ రేవులు స్టేడియంలు రేపు స్టేడియంలో పోయి క్రికెట్ ఆడుకుంటే కూడా మన పిల్లలు యాభై రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది మన ఆస్తులంతా అంతా అమ్మేస్తూ ఉన్నారు గుత్తగా చెప్పాలంటే వన్ టూ త్రీ సార్ ఏబీసీ లాగా విభజించుకున్నారు ఒకటేమో లక్షల కోట్ల రూపాయలు ఎవరైతే అప్పులు చేసిరో వైట్ కలర్ క్రైమ్లందరినీ బయటకు దేశం దాటించి పంపించారు సార్ నీరవ్ మోడీ నుంచి విజయమాలి దాకా అది పది లక్షల కోట్లు ఇది ఒక పది లక్షల కోట్లు మేము అమ్మేస్తామని నిర్మలా సీతారామన్ డైరెక్ట్గా చెప్తుంది ఆరు లక్షల ఎనభై వేల కోట్ల ఆస్తులు అమ్మేస్తాం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అమ్మేస్తామని చెప్తా ఉన్నారు రెండో అంశం మూడోదేమో ఈ ఇవ్వాల్సిన ఇవ్వ మనకు రావాల్సినవి రావట్లేదు నిధులు ఎంత దారుణం అంటే మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకు ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమం వృద్ధి ఆర్థిక వృద్ధి జీడిపి నాలుగు పర్సెంట్ ఉన్నది ఐదు పర్సెంట్ తీసుకెళ్ళాం చాలా గొప్పగా దేశంలోనే నెంబర్ వన్ ఏ పథకంలో అయినా నంబర్ వన్ శ్రీనివాస్ గారు దగ్గర దగ్గర మూడు లక్షల నుంచి నాలుగు లక్షల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు నిధులు నియామకాలైన ట్యాగ్ లైన్ను వంద శాతం మేము పూర్తి చేస్తూ ఉంటే వీరొక వైపు వినడం వల్ల ఈయన అంటాడు అమరవీరుల స్థూపం దగ్గర ఏమంటావు అమరవీరుల స్థూపం నువ్వు అమ్ముతామని చెప్తావా మేమిచ్చే కరెంట్ వద్దని చెప్తావా ఈ మూడు చింతలపల్లి ఈ రఘునందన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మేము అమరవీరుల దగ్గర కూర్చుందామంటాడు ఆయన మూడు చింతలపల్లి పల్లి ఏమని చెప్తారా మీరు ఈ దేశాన్ని అడ్డంగా నిలువుగా దోచుకొని ఇప్పటిలా దోచుకున్నంత దోచుకొని ఇప్పుడు అదాని అమ్మేళ్ళకి అమ్మేస్తామని చెప్తారా రిలయన్స్ వాళ్ళకి అమ్మేస్తామని చెప్తారా ఎందుకు అమ్మకాన్ని పెట్టిరు దానికి సమానం చెప్పు అమరవీరుల స్థూపం దగ్గరుండి మాకు రావాల్సిన ముప్పై వేల కోట్లు జిఎస్టీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ఇస్తలేరో చెప్పండి మా జాతీయ ప్రాజెక్టులు ఎందుకు ప్రకటించలేదో చెప్పండి మేము చేసిన పథకాలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మీరు డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతుందో చెప్పండి ఇవి చెప్పకుండా ఇక చాలెంజ్ చేస్తాం ఆర్థిక ఎక్కడ వృద్ధి ఉంది ఎక్కడ అభివృద్ధి ఉంది మీరు వృద్ధి లేకనే అభివృద్ధి లేకనే కదా సరే ఈ ఆరు లక్షల కోట్ల ఆస్తులు అమ్మేస్తామని చెప్తూ ఉన్నారు వాళ్ళు ఆరు లక్షల కోట్లు డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు మేమేమంటున్నాం అంటే బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు కాలేదని వాపసు లావు అది కూడా పోయింది దాంతోపాటు అనేక పథకాలు వైట్ కాలర్ క్రైమ్స్ పది లక్షలు వసూలు చేస్తే అవి కూడా పోయినాయి వాటితో పాటు డైరెక్ట్గా అమ్ముతామంటా ఉన్నారు మీరు మాట్లాడడానికి మీరు నోరేలా వస్తుందండి మీరు కొట్లాడండి కిషాన్ రెడ్డి గారు అంటారు మూడు మాటలు మాట్లాడుతున్నారు సార్ వీళ్ళ ఏజెండానట ఒక్కటట నియంత పాలన సార్ నియంత పాలన ఈ రాష్ట్రంలో ఉంటే ఈ టీవీలు వీళ్ళందరూ తీర్మార్మాలను ఇట్లా మాట్లాడగలుగుతారా సార్ నియంత పాలన ఉంటే మేము తొక్కేస్తే మేము అనగదొక్కితే మేము జైలు ఎలా పెడితే ఈ జనర చూస్తూ ఉన్నారు కదా సార్ యూట్యూబ్లో నోటికి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుకొని తొక్కేస్తాం భూతాలంకు పాతేస్తాం జైలుకు పంపిస్తాం జైలు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక జైలు పార్టీ బెయిల్ పార్టీ వాళ్ళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొన్న ఇంద్రవెల్లిలో మొన్న ఆదిపట్లలో ఇలా మూడు చిత్తలపల్లిలో ఆయన మా ఈ మాట్లాడే మాటలు జైలుకు పంపిస్తావు నువ్వే రా బాబు ఏ రాజా కనిమోలు నుంచి పడితే మీరు ఎంతమంది చేయలేనరో ఒక పెద్ద లిస్ట్ ఉంది మా దగ్గర రైట్ ఒక జైలు పార్టీ బెయిల్ పార్టీ వారు మాట్లాడతారు మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా అక్కడ కూడా టీ కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు కదా శ్రీనివాస్ గారు అక్కడ కూడా బీజేపీ అధ్యక్షులు అదంతా ఎందుకు సార్ పక్క రాష్ట్రంలో బీజేపీ లేదో కాంగ్రెస్ లేదో ఇటుపక్క రాష్ట్రాల్లో మా మహారాష్ట్రంలో లేదా ముఖ్యమంత్రి మీద ఎవరిని ఇట్లా మాట్లాడతారా మాట్లాడతారు గౌరీ గారు ఇష్టమైన మాట్లాడుతూ ఉన్నారు మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాలు ఇక ఉండడానికి వీల్లేదు ప్రజలంతా ప్రజల కట్టుకోవాలి నీ గ్యాస్ మీద దోసుకుంటారు నీ డీజిల్ మీద దోసుకుంటారు నీ ఆస్తులను నమ్మేస్తారు రైట్ గౌరీ గారు చేద్దాం అంటే చివరిగా అంటే రెండు విద్యుత్ చట్టాలు కానీ విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి చట్టం కానీ వ్యవసాయ సంస్కరణలు తీస్తున్నటువంటి చట్టం కానీ చేపేది తను ఆల్రెడీ వ్యవసాయం తెచ్చారు విద్యుత్ ఇంకా పార్లమెంట్లో ఆమోదం పొందాల్సిందే బస్ ఈ రెండు కూడా రేపు పొద్దున గుదిబండ్లు కాబోతున్నాయి ఈ వ్యవసాయ రంగానికి అని క్లోజ్ చేద్దాం సమయం తక్కువ ఉంది అది కూడా నిన్న మంత్రి హరీష్ రావు గారు దాన్ని కూడా ప్రస్తావించారు తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు మనకు రైతు కొత్త చట్టాలు అగ్రికల్చర్ చట్టాలు విద్యుత్ కానీ ఏది కానీ అందరూ ఆమోదం తీసుకోవాలి ఏదైనా దాంట్లో ఏదైనా ఇబ్బందికరమైన ఉంటే సవరించాలి దాన్ని ఎందుకంటే మొండిగా చేసుకుని లేదు మేము డిసైడ్ చేసిందే కరెక్ట్ అని అనటం కూడా తప్పదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి ఫార్మర్స్ రేజ్ చేసిండ రైతులు ఆబ్జెక్ట్ చేస్తున్నది దాంట్లో ప్రాబ్లం ఏముంది అది డెఫినెట్ రైతులతో డిస్కషన్ చేసుకుని దాన్ని సవరణిస్తే మంచిది అంతేకాని మేము డిసైడ్ చేసిందే కరెక్ట్ ఏం చేసుకుంటే చేసుకోండి అని మంచిది కాదు రేపు వచ్చినేమన్నారు తర్వాత ఎలక్షన్ తో చూపిస్తారు తడాక కాబట్టి డెఫినెట్ గా ప్రజల ఆమోదం పొంది ఇలాంటి చట్టాలు చేస్తే మంచిది ప్రజలకు రైతులకు ఉపయోగపడాలి ఏ చట్టాలు కనుక రైట్ థ్యాంక్ యూ గౌరీ గారు చర్చలో పాల్గొన్నందుకు జీవన్ రెడ్డి గారికి గౌరీ గారికి ధన్యవాదాలు ఇది వాళ్ళ వార్తలు వస్తారు చర్చ కార్యక్రమం తెలంగాణ తెలంగాణకుంటుంది